రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మంత్రాలయం. మంత్రాలయాన్ని సందర్శించడానికి అనేక మంది పర్యాటకులు అక్టోబర్ నుండి మార్చి మధ్య సమయంలో వస్తుంటారు, మరియు గురువారం రోజున ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుండి 100 కిలోమీటర్ దూరంలో తుంగభద్ర నదీ తీరంలో ఉంది. హైదరాబాద్ నుండి మంత్రాలయం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం 5 గంటల నుంచి 5.5 గంటలు పడుతుంది. మేము హైదరాబాద్ నుండి మంత్రాలయంకి 8:30 బయలుదేరితే మధ్యాహ్నం 1:30 చేరుకున్నాం. ఇక రూట్ విషయానికి వస్తే, హైదరాబాదు జడ్చెర్ల మహబూబ్ నగర్ రాయచూర్ మీదుగా మేము మంత్రాలయం వెళ్ళాం. జడ్చెర్లో ఒక టోల్ ఉంటుంది. ఇక రోడ్స్ విషయానికి వస్తే, హైవే 4 లైన్తో ఉన్నప్పటికీ నియర్ బై సిటీస్ వచ్చేసరికి ట్రాఫిక్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటుంది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, కానీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అండ్ విలేజెస్ దగ్గర కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. ఇక రాయచూరు నుంచి మంత్రాలయానికి 2 లైన్ అండ్ 1 లైన్ రోడ్స్ ఉన్నాయి. ఇక ఈ జర్నీ సమయంలో మంత్రాలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. తమిళనాడులోని ప్రస్తుత చిదంబరం దగ్గర భువనగిరికి చెందిన తిమ్మనవట్టు మరియు గోపికాంబ దంపతులకు 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామికి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు వెంకటనాథుడు. 1614లో శ్రీ వెంకటనాథుడు శ్రీ సరస్వతీబాయిని వివాహమాడారు. వివాహానంతరం శ్రీ వెంకటనాథుడు కుటుంబ సమేతంగా కుంభకోణం వెళ్ళారు. అదే సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణాచార్య అనే కుమారుడు జన్మించారు. శ్రీ వెంకటనాథుడు తన జీవితంలో ఎక్కువ భాగం పిల్లలకు సంస్కృతం మరియు ప్రాచీన వేద గ్రంథాలను బోధిస్తూ గడిపారు. ఒకసారి తన గురువుగారు తన తదనంతరం తన వారసుని కోసం వెతుకుతున్నప్పుడు అతనికి కలలోకి దేవత వచ్చి తన తర్వాత పీఠాధిపతిగా శ్రీ వెంకటనాథుడు సరైన వ్యక్తి అవుతాడని చెప్పడం జరిగింది. శ్రీ వెంకటనాథుడు దీనిని శకునంగా భావించి 1621లో తంజావూరులో సన్యాసం స్వీకరించారు. రాఘవేంద్ర స్వామి శిష్యగణం ఆయనని నరసింహ అవతారంలో విష్ణువు చేత రక్షించబడిన ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. అయితే ఈ బృందావనం ఇంతకుముందు ప్రహ్లాదుని అవతారంలో యజ్ఞం చేసిన స్థలమని చారిత్రక ఆధారాలు కూడా చెప్తున్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి దక్షిణ భారతదేశ పర్యటనకు బయలుదేరారు, మరియు కర్ణాటకలోని రామేశ్వరం, శ్రీరంగం, కన్యాకుమారి, తిరువనంతపురం, మధురై, విష్ణుమంగళ్, కుక్కే సుబ్రహ్మణ్యం మరియు ఉడిపి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తన ప్రయాణాల్లో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆదోని చేరుకున్నారు. అక్కడ పాలిస్తున్న పర్షియన్ రాజు అయిన నవాబ్ సిద్ది మసూద్ ఖాన్ని కలిశారు. రాఘవేంద్ర స్వామి మహిమలు తెలుసుకున్న రాజు మంచాల ప్రాంతం చుట్టూ ఉన్న భూమిని తన మఠానికి అప్పగించారు. అదే ప్రస్తుతం మంత్రాలయం. అనంతరం పవిత్ర తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించి ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన సమాధి ఆలయ సందర్శన ప్రధాన ఆకర్షణలలో ఒకటి. వేల కొద్దీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం మంత్రాలయం మెయిన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఆర్చ్ అండ్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ దారి మొత్తం హోటల్స్, లాడ్జ్లు అండ్ స్టాల్స్ ఉన్నాయి. మధ్యలో పోలీస్ చెక్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ ఫీజు 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక పక్కనే కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇంకా మేము ఎగ్జాక్ట్గా టెంపుల్ క్లోజింగ్ టైంకి వచ్చాం. కరెక్ట్గా 1/2 అవర్ టైం ఉండడంతో ఇంకా లగేజ్ అంతా కారులోనే ఉంచేసి దర్శనానికి బయలుదేరాం. ఆలయం టైమింగ్స్ 6 గంటల నుంచి 2 గంటల వరకు, మళ్ళీ 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. బృందావనం దగ్గరికి వెళ్ళాలంటే సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి. జెంట్స్ షర్ట్ లేకుండా మహిళలు చీర లేదా సల్వార్ వంటి దుస్తులను ధరించడం తప్పనిసరి. ప్రజెంట్ అయితే ఆలయం వాకిట్లో ఉన్నాం. బృందావనానికి ఇది సుమారు 300 మీటర్ల డిస్టెన్స్లో ఉండవచ్చు. ఇటు చూస్తే మన హిందూ పురాణాలలో ఉండే కథలను శిలాల రూపంలో
దారికి ఇరువైపులా చెక్కారు. ఇది క్లియర్గా దర్శనం చేసుకుని వచ్చి చూద్దాం, ఎందుకంటే మనకి దర్శనానికి టైం అంతగా లేదు కదా. స్వామివారిని దర్శించుకునే ముందు మనం ఇక్కడ గ్రామదేవత అయిన మాంచాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. పరాశక్తి అయిన రేణుకాదేవి అవతారమే ఈ మాంచాలదేవి అమ్మవారు. మాంచాలదేవి అభీష్టం మేరకే రాఘవేంద్ర స్వామివారు తన జీవ సమాధికి ఈ క్షేత్రం ఎంచుకున్నట్లు చెప్తారు. వెండి వాకిల్ నుండి మనం ఆలయంలోకి ప్రవేశిస్తాము. చాలామంది భక్తులు గుడి చుట్టూ ప్రదర్శనలు, పొర్లుదండాలు చేస్తారు. మరికొందరైతే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ తమ కోరికలను కోరుకుంటుంటారు. ఈ ఆలయంలోనే స్వామివారి బృందావనం ఉంటుంది. స్వామివారు ఇంకా ఇక్కడే జీవించి ఉన్నారని, తమ కోరికలను తీరుస్తారని భక్తుల నమ్మకం. బృందావనంలోని స్వామివారు కాషాయ వస్త్రాలతో మరియు వివిధ రకాల పూలతో అలంకృతుడై మనకి దర్శనమిస్తారు. ఇంకా ఆ బృందావనం మీద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీరామచంద్రుడు మరియు భక్త ప్రహ్లాదుని ప్రతిమలు కూడా ఉంటాయి. ఇక ఈ బృందావనం నిర్మించిన రాయి విషయానికి వస్తే, మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడ రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నచారిని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందట. ఆ మేరకు ఆ రాయి 700 ఏళ్ళు పూజలు అందుకునేలా వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామివారు చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు. బృందావనానికి ఎదురుగా ఆంజనేయ స్వామి మరియు శివలింగం కూడా ఉంటాయి. ముందుగా ఆంజనేయ స్వామికి పూజ చేసిన తర్వాతనే బృందావనానికి పూజ చేస్తారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారికి పూజ చేసిన అక్షింతలు ఇస్తారు. ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం, గంధం నీళ్ళని ఇస్తారు. ఆలయ సమీపంలో మఠానికి సంబంధించిన మ్యూజియం, పుస్తకాలు మరియు కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఆలయ సమీపంలోనే ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ మహిళలు సంతానం కోసం ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయితే సంతానం లేనివారు రావి చెట్టు దగ్గర నాగప్రతిష్ఠ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. స్వామివారి ఆలయం పక్కనే అన్నపూర్ణ భోజనశాల ఉంటుంది. ఇది 11 గంటల నుంచి 2 గంటల వరకు, తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు 1000 మందికి పైగానే ఒకేసారి తినొచ్చు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని స్థాపించినప్పటి నుండి ఈరోజు వరకు కూడా అన్నదాన పద్ధతిని మఠం అనుసరిస్తుంది. మనకి అన్నప్రసాదాల్లో పెసరపప్పు పాయసం, పప్పన్నం, పెరుగన్నాన్ని పెడతారు. రుచిగా ఉంటుంది, కావాలంటే మళ్ళీ పెట్టించుకోవచ్చు. మంత్రాలయ పరిమళ ప్రసాదం తీసుకోవడానికి సెపరేట్గా కౌంటర్లు ఉంటాయి. ఈ ప్రసాదం 25 రూపాయలకి దొరుకుతుంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించి నిత్యం పూజించిన వెంకటేశ్వర స్వామి టెంపులు 500 మీటర్ల దూరంలో ఉందంట. అంతేకాదు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామివారే చెక్కారట. మేము వెళ్ళినప్పుడు మాకు ఈ విషయం తెలియక మేము ఆ టెంపుల్ని దర్శించుకోవడం మిస్ అయ్యాం. మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ స్టే చేయడం కోసం దేవస్థానం ఆధ్వర్యంలోనే సామాన్యుల కోసం 100 రూపాయలకే రూమ్స్ అలాట్ చేస్తున్నారు. అన్నీ కొత్తగా నిర్మించినవే. ఇవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళకి అలాట్ చేయరు, ఓన్లీ ఫ్యామిలీస్కి మాత్రమే. మరియు ఇక్కడ ఉచిత సత్రములు కూడా ఉన్నాయి. ప్రైవేట్ హోటల్స్, లాడ్జ్లు కూడా ఉంటాయి. కావాలంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. మేము ఉడిపిలో రూమ్ తీసుకున్నాం. రూమ్లో ఫ్రెష్ అయ్యి తిరిగి తుంగభద్రా నది స్నానానికి బయలుదేరాం. టెంపుల్ కాంప్లెక్స్ నుంచి కొంచెం దూరంలో తుంగభద్రా నదీ తీరం వస్తుంది. తుంగభద్రా నదికి వెళ్ళాలంటే కారు కొంతవరకే సపోర్ట్ చేస్తుంది. అక్కడ రోడ్లు అంతగా బాగలేదు. అక్కడి నుంచి సుమారు 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళవలసిందే. ఈ నది తుంగ మరియు భద్రా అనే 2 నదుల సంగమం ద్వారా ఏర్పడింది. అంతకుముందు పంపా నది అని పిలిచేవారు, ఇప్పుడు తుంగభద్ర అని పిలుస్తున్నారు. ఇది కర్ణాటక నుండి
ఆంధ్రప్రదేశ్ వరకు ప్రవహిస్తుంది. సన్ రైజ్ అండ్ సన్సెట్ సమయంలో ఇక్కడ నదీ స్నానం చేస్తే మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉన్నాము. ఇక్కడ తెప్ప ప్రయాణం కూడా ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్. తెప్పలో టైర్ వేసి దాని మీద మనల్ని కూర్చోబెట్టి తెప్ప నడుపుతారు. అలా నది మధ్య వరకు తీసుకువెళ్ళి ఒక రౌండ్ తిప్పి తీసుకొస్తారు. తెప్ప అలా స్వింగ్ అవుతూ ఉంటే ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ తెప్ప ప్రయాణాన్ని మీరు కన్ఫర్మ్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పేవాడు కూడా ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోవచ్చు. ఇక నదీ స్నానం పూర్తి అయిన తర్వాత మన మనసులో ఒక కోరిక కోరుకొని దీపాన్ని నదిలోకి వదిలితే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఈ ఐటమ్స్ మనకి ఇక్కడే అమ్ముతారు. 20 రూపీస్ తీసుకుంటారు. ఇక మా నదీ స్నానం పూర్తయ్యేపాటికి సమయం 6:30 అయింది. ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఆలయానికి వెళ్ళాము. ఉదయం సమయంలో స్వామివారికి సేవ జరుగుతుంది. సాయంత్రం వేళ ప్రతిరోజు ఉత్సవ విగ్రహాలను బంగారు రథం, వెండి రథం మరియు చందన రథం మీద ఉత్సవమూర్తిని బృందావనం చుట్టూ ఊరేగిస్తారు. ఇది చాలా అద్భుతమైన దృశ్యం. మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు అయిన తర్వాత తీసుకుని వెళ్ళి మండపంలో పెట్టేస్తారు. ఆ తర్వాత రథాలను కూడా యథాస్థానంలో పెట్టేస్తారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బృందావనాన్ని క్లోజ్ చేసి ఆలయ సిబ్బంది ఆలయాన్ని ఈ విధంగా శుభ్రపరుస్తారు. ఇక సాయంత్రం పూట లైటింగ్స్తో చూడడానికి చాలా అందంగా, అద్భుతంగా, మన కన్నులకు విందుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శిలలు మన హిందూ పురాణాలు మరియు ఇతిహాసాలను బేస్ చేసుకుని ఉంటాయి. ఇక్కడ ఒకప్పుడు మఠంలో ఏనుగులు కూడా ఉండేవంట. ఇప్పుడు మాకైతే అవి కనపడలేదు. అక్కడక్కడ గోవులు ఉన్నాయి. టెంపుల్లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పాను కదా దారికి ఇరువైపులా ఉన్న విగ్రహాల గురించి. ఇప్పుడు వాటిని క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం విష్ణుమూర్తి దశావతారం, రామాయణం, భాగవతం, భారతం, రాఘవేంద్ర స్వామి చరిత్ర ఇలా చాలా చాలా కథలను శిలల రూపంలో చూడవచ్చు. Thank you.
ఇక మేము ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకుని ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరాం.